మొన్ననే ఒక వీడియో ప్రస్తావించి నేను చంద్రబాబుని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే విజయం రుచి మరిగిన పులి. ఆయన అంతకుముందు వచ్చేటప్పటికీ చాలా జాగ్రత్తగా ఆచితూచి వేశారు. ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ విజయం అలాగే వైసీపీ ఎమ్మెల్యేలో తిరుగుబాటు ధోరణి ప్రజా వ్యతిరేకత అర్థమయ్యేటప్పటికీ ఇప్పుడు విజయం రుచి మరిగిన పులి బీజేపీని కూడా దెబ్బతీయమని చెప్పేసి శ్రేణులకి స్వేచ్ఛ ఇచ్చేసింది అని అదంతా ఉత్తుత్తుదేనని నిన్నటి రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూతో అర్థమైపోయింది. రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి, మోడీకి మద్దతు ప్రకటించారు కానీ విజయం రుచి మరిగిన పులి అంటూ బీజేపీని తిట్టమనలేదు. దెన్ మోడీ విధానాలకి మద్దతు ఇవ్వడంతో పాటుగా మోడీనే కరెక్ట్ అయినటువంటి వాడు అనే పాయింట్ చెప్పుకొచ్చేశారు. దెన్ వీళ్ళ ప్రచారానికి అక్కడ బ్రేక్ పడింది. రెండవది, ఇవాళ దాన్ని, ఇది నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ కాబట్టి అర్జెంటుగా స్పందించారు. వసతి దీవెన కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న లేదా బటన్ నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పులి అంశాన్ని ప్రస్తావించారు. అక్కడ ఏమని అంటే గతంలో పంచతంత్ర కథని ప్రస్తావించారు. పంచతంత్ర కథల్లో ఒక పులి వయసు అయిపోయిన తర్వాతన ఆహారం తినడం సంపాదించుకోవడం కష్టమైనటువంటి సందర్భంలో ఒక నాలుగు తోడేళ్లని వాటిని దగ్గర పెట్టుకుని దారిని పోయేటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి జనాల్ని పిలిచి ఆ పులి దగ్గర కంకణం ఉంది చూడుచూ అని చెప్తే ఆ పులి కూడా నువ్వు నేను ఇప్పుడు ఇక నువ్వు వచ్చి నాకు గనక ఈ కంకణం తీసుకో దీంతో నాకున్నటువంటి పాపాలు అంటే ఇంతకుముందు నరమాంసం తినే దాన్ని అట్లాగే మిగతా జంతువులన్నిటి తిని తిని పాపం వచ్చింది చివరికి ఇది అలాగ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఉన్నటువంటి బంగారు కంకణం దేవుడు నాకు చెప్పింది ఏంటంటే ఈ కంకణం దానం చేస్తే ఎవరికైనా దానం చేస్తే పుణ్యం వస్తుందన్నారు కాబట్టి నేను మనిషికి నీకు దానం ఇస్తున్నాను అని చెప్తే ఆ మిగతా పక్కన సహకరించే తోడేళ్ళు కూడా అవునని చెప్తే ఇతను వెళ్ళి ఆ కంకణం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు చంపేస్తుంది అన్నమాట. చంపి ఆహారం అంటే వాళ్ళ మధ్యన ఒప్పందం ఏంటంటే ఇలాగ నమ్మించేలాగా మనుషుల్ని ఆ ముసలి పులి దగ్గరికి పంపించే బాధ్యత వీళ్ళది. అక్కడ చంపేసిన తర్వాతన ఆహారం తను ముందు తినేశాక పులి ఆ మిగతా పులి తినేసింది సింహాన్ని తినేసినటువంటి వాటికి తినే జంతువులు తోడేళ్ళు నక్కలు అన్నమాట. ఆ తర్వాత వదిలేశాక తినదు. కాబట్టి ఆ పంచతంత్ర కథ చెప్తా ఇలాంటి పులి ఇప్పుడు చంద్రబాబు అన్నటువంటి తీవ్రమైనటువంటి పాయింట్ని రైజ్ చేశారు, తీవ్రమైన విమర్శ చేశారు. అదే సందర్భంలో అప్పుడు ప్రభుత్వం ఇదే ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఇదే ఉంది, ఎందుకు చేయలేదంటూ సరే గతంలో ఎప్పుడు మాట్లాడేటువంటి మాట, గతంలో చేయలేంది ఇప్పుడు ఎందుకు చేయలేదు అన్నటువంటి. మరొకటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఆయన చంద్రబాబు గారి సభలో శాడిస్టు, సైకో, రాక్షసుడు ఇట్లాంటి పదాలు వాడతారు. ఈయన ముసలోడు లేకపోతే కనుక ఇలాంటి వృద్ధపులి లాంటి పదాలని వాడటం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి స్టైల్.